రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పువ్వాడ అచ్చుకుమార్ నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు. ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ జిల్లా రాజకీయ చరిత్రలో అనే ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. మంత్రిగా నాలుగేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా పువ్వాడ అచ్చుకుమార్ తో మామా న్యూస్ ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధి కోసం అప్రమత్తంగా పనిచేస్తున్నటువంటి రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గారు 4 సంవత్సరాలు తన మంత్రి పదవి పూర్తి చేసుకున్న నేపథ్యంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిన కృషి గురించి, రానున్నటువంటి వ్యూహాల గురించి మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అజయ్ కుమార్ గారు, మీ కంగ్రాచులేషన్ సార్. ఇప్పుడు నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 70 ఏళ్ల చరిత్రలో ఎవరు చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఖమ్మం జిల్లా ప్రజల కోసం మీరు ఇస్తున్న వాళ్ళు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే పదవికి మీరు ఇస్తున్నటువంటి గిఫ్ట్ అభివృద్ధి, ఈ దీంట్లో వాళ్ళ ప్రజల యొక్క రుణాన్ని ఎలా తీర్చుకోబోతున్నారు? మరొకసారి మూడోసారి గెలిపిస్తే నేను ఇప్పటి వరకు చేసిన అభివృద్ధికి డబుల్ అభివృద్ధి కూడా చేసి చూపిస్తా. వారికి నేను ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 4 సంవత్సరాలు మంత్రిగా ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడ్డాను అనేది వాళ్ళ స్వీయ అనుభవంలో ఉంది. కాబట్టి మీరు కూడా ఖమ్మం వాసులు అయితే మీకు తెలిసి ఉండొచ్చు, మీ మిత్రులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ బంధువులు కానీ ఎవరైనా చాలా సమయం తర్వాత ఒకసారి ఖమ్మం వస్తే ఖమ్మం గుర్తుపట్టు లేకపోతున్నా మీ ఇంటికి ఎట్లా రావాలని అడుగుతారు. దానికి కారణం ఏంటంటే ఇంత షార్ట్ టైంలో కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ జరగటం, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతాం. 2018 ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీల కంటే అదనంగా చాలా ప్రజలు కోరినటువంటి అభివృద్ధి పనులు చేశారు. ఈ నేపథ్యంలో కూడా రానున్న ఎన్నికల్లో మిమ్మల్ని ఓడిస్తామని ప్రతిపక్షాలు ఇప్పటికే బలంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఎదుర్కోవడానికి మీరు ఏ రకం వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు? ప్రజలు నమ్ముకొని పోవాలి. మనం ప్రతిపక్షాలు ఓడిస్తాం అనకపోతే గెలిపిస్తూ ఉంటాయి మనల్ని. మనం డెఫినెట్గా ప్రతిపక్షాలు లేకపోతే ప్రత్యర్థి పార్టీలో ఓడిస్తామనే అంటారు, కానీ ఓడిచ్చేది గెలిపించేది ప్రజలే కదా. సో వాళ్ళని నమ్ముకుంటే అయిపోతుంది, వాళ్ళకి మనం మంచి చేసాము మేలు చేసాము అనే ఒక కాన్ఫిడెన్స్తోనే నేను ఎన్నికలకు వెళ్తున్నాను. అజయ్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే అజయ్ అనే నేపథ్యంలో ఇంకా మీకు అభివృద్ధి దహార్తీరని విధంగా మీరు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. రానున్నటువంటి ఇంకా పెండింగ్ ఖమ్మం నియోజకవర్గ ప్రజానికానికి మీరు పెండింగ్ పనులు ఏమున్నాయి, వాటిని ఎప్పుడు పూర్తి చేయాలని అనుకుంటున్నారు? చేయాలి. ఇప్పుడు మునేరు ఇవాళ శాంక్షన్ అయింది, 690 క్రోడ్స్. దాని మీద మునేరు బ్రిడ్జ్ 180 క్రోడ్స్ శాంక్షన్ అయింది, వాటిని పూర్తి చేయాలా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి నువ్వు అన్నయ్య 180 క్రోడ్స్ శాంక్షన్ అయింది, దాన్ని పూర్తి చేయాలా. నిన్న శంకుస్థాపన చేసుకున్న ఆర్టీసీ కన్వెన్షన్ సెంటర్ పూర్తి చేయాలా. నలువైపులా 4 సంవత్సరాల నా పాలనలో నలువైపులా విస్తరించింది. సో దాని అంతటి కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా మరి కళ్ళ నీళ్ళు వస్తాయి, మళ్ళీ రోడ్లు వేయాలా, మళ్ళీ మంచినీళ్ళు ఇవ్వాలా, మళ్ళీ కరెంట్ ఇవ్వాలా, మళ్ళీ డ్రైనేజ్ వ్యవస్థ చేయాలి, ఇదంతా ఉంటుంది కదా. కాబట్టి నిరంతరం మరి ప్రజాసేవలో కొనసాగే వాళ్ళకి పెరుగుతున్న సిటీ అవసరాల దృష్ట్యా ఖమ్మానికి నాలాంటి వ్యక్తి ఉంటే న్యాయం జరుగుతుంది. ఖమ్మం ప్రజలకు కూడా డెఫినెట్గా ఆ విషయం అవగతమైందని నేను తెలుసుకుంటాను. సార్, వామపక్షాలకు సంబంధించినటువంటి పొత్తు నేపథ్యంలో మీరు చాలా మదన పడుతున్నట్టుగా, వామపక్షాలు పొత్తుంటే మళ్ళీ మూడోసారి కూడా హ్యాట్రిక్ విజయం సాధించే అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ ఈ నేపథ్యంలో వామపక్షాల పొత్తు మీరు ఏ రకంగా భావిస్తా ఉన్నారు? పొత్తు లేకపోవడం అట్లా ఏమీ హ్యాట్రిక్ విజయం సాధించడం కోసం నాకు పలానా పార్టీ కావాలని నేనేం కోరుకోలేదు. ఓ వామపక్ష భావజాలం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వాడిగా వామపక్షాలు మా పార్టీతో ఉంటే బాగుండదని కోరుకున్నాను నేను. సో గతంలో 2018లో వామపక్షాలు మాతో లేవు, 2014లో కూడా లేవు యాక్చువల్గా టీఆర్ఎస్ పార్టీతోనే, కానీ వాళ్ళ పార్టీ విధానాలు వాటిని బట్టి మేము మునుగోడులో మేము పోటీ చేసాము, కలిసి పోటీ చేసాము. ఈసారి కూడా చేద్దాం అనుకున్నాము, కానీ కుదరలే దురదృష్టవశాత్తు, కాకపోతే కొంత బాధతో ఉన్నాను నేను. ఇది సంబంధించి ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి చరిత్రలో మొట్టమొదటిసారిగా 4 సంవత్సరాల పాటు మంత్రి పదవిగా కొనసాగి నియోజకవర్గ అభివృద్ధి కోసం అప్రయత్నంగా పనిచేస్తూ నియోజకవర్గ అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం వహించేసి ఖమ్మం జిల్లా ప్రజానీకంలోకి ఒక మన్ననలు పొంది జిల్లాలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఒక ముఖ్య నేత పువ్వాడ అజయ్ కుమార్ గారు 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మంత్రి గారితో ఫేస్ టు ఫేస్. ఇది కెమెరా పర్సన్ నరేష్తో ఉపేందర్, అమ్మా న్యూస్ ఖమ్మం జిల్లా. ఖమ్మం నియోజకవర్గ